ప్రచారం చేస్తున్నారు ఎన్నికలు ఉంటేనే పథకాలు వస్తాయి ప్రాంతాల అభివృద్ధి జరుగుతుంది అంటూ బీజేపీ కాంగ్రెస్ నేతలు ప్రజలకు చెప్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా చాలా జిల్లాల్లో ఎమ్మెల్యేల రాజీనామాల డిమాండ్ పెద్ద ఎత్తున వినిపిస్తుంది ఉమ్మడి వరంగల్ జిల్లాలో భూపాలపల్లి నియోజకవర్గం గండ్ర వెంకటరమణారెడ్డి హయంలో అభివృద్ధి చెందడం లేదని రాజీనామా చేయాలని డిమాండ్ వినిపిస్తుంది ఈటల రాజేందర్ చూసి నేర్చుకోవాలని రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలోకి వెళ్తే అయినా తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేస్తున్నారు రమణ రాజీనామా చేయి అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు కూడా గండ్ర వెంకటరమణారెడ్డి గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి భూపాలపల్లి నియోజకవర్గం నుండి పోటీ చేసి అప్పుడు తెలంగాణ స్పీకర్ గా పనిచేసిన మధుసూదన్ చార్పై విజయం సాధించారు ఆ తర్వాత పార్టీ ఫిరాయించి టిఆర్ఎస్ లో చేరారు ఇక మరో నియోజకవర్గం వరంగల్ తూర్పులో కూడా ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లాలన్న డిమాండ్ వినిపిస్తుంది నియోజకవర్గంలో పరిస్థితి దారుణంగా ఉందని విమర్శలు చేస్తున్నారు నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి రాజీనామా చేస్తే నల్గొండ నియోజకవర్గ అభివృద్ధి జరుగుతుందని డిమాండ్ చేస్తున్నారు హుజురాబాద్ నియోజకవర్గాన్ని ఈటల రాజేందర్ రాజీనామాతో సీఎం కేసీఆర్ ఎలాగైతే అభివృద్ధి చేస్తున్నారో అదేవిధంగా నల్గొండ నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి చేస్తారని బీజేపీ నాయకులు చెప్తున్నారు నల్గొండ నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటానని రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో సీఎం కేసీఆర్ హామీ ఇచ్చి ఇప్పుడు కనీసం నల్గొండ వైపు కూడా చూడడం లేదని ఈ రెండేళ్ల నుంచి ఎలాంటి అభివృద్ధి జరగలేదని అంటున్నారు బాధ్యత గల ఎమ్మెల్యేగా అభివృద్ధి కోసం రాజీనామా చేయాలని డిమాండ్ వినిపిస్తున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న అనేక నియోజకవర్గాల ప్రజలు పెద్ద ఎత్తున తమ ఎమ్మెల్యేలను రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు ముఖ్యంగా ఫిరాయింపు ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా ఈ డిమాండ్లు వినిపిస్తున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధికి దూరంగా ఉన్న నియోజకవర్గాల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేలపై రాజీనామాల ఒత్తిడి పెంచడంలో సక్సెస్ అవుతున్నారు బిజెపి మరియు కాంగ్రెస్